భారత్ విపణిలోకి టెస్లా విద్యుత్ కారు తెచ్చేందుకు సవాళ్ళున్నాయన్న కంపెనీ వ్యవస్థాపకుడు సిఇఓ ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై తెలంగాణ పారిశ్రామిక వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు రాష్ట్రంలో టెస్లా తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆహ్వానించారు ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కలిసి పని పనిచేయడానికి సంతోషిస్తామని వ్యాఖ్యానించారు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంతో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు భారత్లో వ్యాపారులకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం ఉందని తెలిపారు రాజ్భవన్లో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరిగాయి ఈ వేడుకలకు గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్యరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గవర్నర్ కుటుంబ సభ్యులు అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా రాజ్భవన్ ఆవరణలో పాలు పొంగించి పొంగలి వండి ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ ప్రజలకు గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంస్కృతి వల్ల క్రమంగా సంప్రదాయాలు మారిపోతున్నాయని మన సంస్కృతిని సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన పతంగుల పండుగ సంబరాల్లో తలసాని పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు పతంగుల పండుగను సంక్రాంతికి ముందు నుంచే జరుపుకుంటున్నారన్నారు పండుగలు వాటి విశిష్టత గురించి తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలన్నారు పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందజేయాలన్నారు ప్రజలు సంతోషంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు వైకాపా మీద ఉన్న అభిమానంతో ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్థికంగా ఎంతో నష్టపోయానని గుంటూరు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామానికి చెందిన ఎస్సీ నాయకుడు చిన్న సెల్ఫీ వీడియో విడుదల చేశారు పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడినప్పటికీ ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్నారు తన మాదిరిగా మరో కార్యకర్త నష్టపోయకూడదన్న ఉద్దేశంతోనే వీడియో పోస్ట్ చేస్తున్నట్లు చెప్పారు రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది స్వతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు దేశంలో మూడు వేర్వేరు ప్రాంతంలో పేలుడు పదార్థాలను గుర్తించడం కలకలం రేపింది భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది శుక్రవారం ఢిల్లీలోని గాజీపూర్ పూల మార్కెట్లో బాంబు లభ్యమైంది స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ప్యాట్ ఎస్ఎస్జీని రంగంలోకి దించారు బాంబును స్వాధీనం చేసుకుని అందులో ఐఈడిను పూడ్చి పేల్చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి మరోవైపు పంజాబ్లో ఐదు కేజీల ఐఈడి పట్టుబడింది డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతో అట్టారి వాహ్ సరిహద్దుల్లో వెళ్లిన పోలీసులకు ఐఈడీ కనిపించింది ఇవి పాకిస్తాన్ నుంచి వచ్చాయని అమృత్సర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ఐజీ రష్పాల్ సింగ్ తెలిపారు విషయంలో గత ఏడాదిలో చేసిన తప్పులే ఈ ఏడాదిలోనూ పునరావృతం అవుతున్నాయని దేశ విదేశాల్లో పలువురు భారతీయ సీనియర్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ బాధితులకు అందిస్తున్న వైద్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే ఈ తప్పుడు వైద్య చికిత్సను నిలిపివేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు కోవిడ్ బాధితుల్లో చాలా మందికి కరోనా లక్షణాలు కనిపించట్లేదు మరికొందరికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి అలాంటి వారికి పెద్దగా వైద్య చికిత్స అవసరం ఉండదు కానీ అనవసరంగా ఔషధాలు ఇస్తూ వారిని మరింత అనారోగ్యానికి గురయ్యేలా చేస్తున్నారు కోవిడ్ చికిత్సకు ప్రస్తుతం ఇస్తున్న ఔషధాలు అహేతుకమైనవి ఔషధాల వినియోగం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది గత ఏడాది బ్లాక్ ఫంగస్ ప్రబలడానికి ఈ అనవసరపు ఔషధాలు వినియోగమే కారణం కొంతమంది వైద్యులు అవసరం లేకపోయినా సిటీ స్కాన్ డి డైమర్ వంటి పరీక్షలు చేయించుకోవాలని బాధితులకు సూచిస్తున్నారు ఇది బాధిత కుటుంబాలకు అదనపు ఆర్థిక భారంగా మారుతున్నాయి కొన్ని ఆసుపత్రులు కోవిడ్ బాధితుల్ని భయపెట్టి ఆసుపత్రుల్లో చేరేలా చేస్తున్నాయి దీంతో కరోనా తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న వారికి ఆసుపత్రిలో పడకలు అందుబాటులో లేకపోవడం జరుగుతుంది అందుకని ఇలాంటి చర్యలు వెంటనే అడ్డుకోవాలని కోరారు ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై భాజపా అధిష్టానం కసరత్తులు కొలిక్కి వచ్చాయి ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం తొలి జాబితాను విడుదల చేసింది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈసారి గోరఖ్పూర్ అర్బన్ స్థానం నుండి బరిలోకి దిగనున్నారు ఇక్కడ మార్చి మూడున ఆరో దశలో పోలింగ్ జరగనుంది పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ సంబంధిత వివరాలు వెల్లడించారు అధిష్టానం తుది నిర్ణయం మేరకు ఈ జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం తొలత అయోధ్య మధుర ఈ రెండింటిలో ఒక్కొక్క చోట నుండి పోటీ చేస్తారని వార్తలు రాగా తాజాగా గోరఖ్పూర్లో అర్బన్ స్థానం ఖరారైంది ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సిరాదు నుంచి పోటీ చేస్తున్నారు యూపీ ఎన్నికల్లో మొదటి రెండు విడతల్లో పోటీ చేయనున్న వారికి అభ్యర్థుల పేర్లు జాబితాల్లో పొందిపరిచారు మొదటి విడతలు యాభై ఎనిమిది సీట్లకు గాను యాభై ఏడు మంది రెండో విడతలో యాభై ఐదు స్థానాలకు నలభై ఎనిమిది మంది పేర్లను ఇందులో ప్రకటించారు ఈ జాబితాలో అరవై మూడు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు యూపీలో ఫిబ్రవరి పదిన మొదలు మార్చి ఏడు వరకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే ఇదిలా ఉండగా ఇటీవల భాజపా రాష్ట్ర ప్రభుత్వం నుండి ముగ్గురు మంత్రులతో సహా పది మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే ఓబీసీ నేతలు సింగ్ సైని స్వామి ప్రసాద్ మౌర్యతో సహా పలువురు అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో సమాజ్వాదీ పార్టీలో చేరారు పదహారును జాతీయ అంకుర దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు అంకుర సంస్థలు నవభారతానికి వెన్నుముక్కగా మారనున్నాయని అన్నారు నూట యాభైకి పైగా స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రసంగించారు భారతదేశం కోసం ఆవిష్కరణలు చేద్దాం భారతదేశం నుంచి ఆవిష్కరణ చేద్దాం దేశంలోని ప్రతి జిల్లాల్లోనూ అంకుర సంస్థలు రావాలి కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్న యువతలకు అభినందనలు వనికపై భారత అంకురం పతాకం ఎగరవేయాలి రెండు వేల పదమూడు నుండి రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల పేటెంట్లు ఉండగా గత ఏడాది ఇరవై ఎనిమిది మేలకు చేరాయి యువత ఆలోచనలు విశ్వవ్యాప్తంగా ప్రభావితం చేసేలా ఉండాలి అని ప్రధానమంత్రి కోరారు లో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సంక్రాంతి సెలవులను మూడు రోజుల ముందుకు జరిపి ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ నెల పదహారు వరకు సెలవులు ఉండగా పదిహేడున విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది కేసులు తగ్గకపోవడంతో మరికొద్ది రోజులు సెలవులను పొడిగిస్తున్నారని సమాచారం సెలవులను పొడిగిస్తే మేలని వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు తెలిసింది ఈ నెల ఇరవైవ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు సభలు జరపరాదని తొమ్మిదిన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దాంతో సెలవులను కూడా మొదట ఇరవైవ తేదీ వరకు పొడిగిస్తారని చెబుతున్నారు ఎక్కువ రోజులు పొడిగిస్తే సర్కారు పాఠశాలలు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు టీవీల ద్వారా ఆన్లైన్ పాఠాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది లేకుంటే అటు ప్రత్యక్ష తరగతులు లేవు ఇటు ఆన్లైన్ పాఠాలు లేవన్న విమర్శలు వస్తుందని అధికారులు చెబుతున్నారు పాఠశాల విద్యాశాఖ వర్గాలు మాత్రం ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని చెబుతున్నాయి అయితే సెలవులను పొడిగిస్తారా లేదా అనేది త్వరగా ప్రకటిస్తే సంక్రాంతి సొంతూళ్లకు వెళ్ళిన వారు తిరిగి రావాలా అక్కడే ఉండాలా అన్నది నిర్ణయించుకుంటానని అభిప్రాయాన్ని కొందరు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఈ నెల కేసులు భారీగా పెరిగాయి ఒకటో తేదీన నాటికి ఒక్కటి కూడా లేని జిల్లాలో ప్రస్తుతం రోజు యాభై దాకా వస్తున్నాయి హైదరాబాద్ జనవరి ఒకటి నాటికి రోజువారీ కేసుల సంఖ్య అరవై తొమ్మిదిగా ఉంటే శుక్రవారానికి ఒక వెయ్యి రెండు వందల ముప్పై మూడుగా నమోదయ్యింది ఇదే తరహాలో రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో రెండు వందల చేరువలో కేసులు వచ్చాయి కొత్త ఏడాది వేడుకల సందర్భంగా కరోనా నిబంధనలు పాటించకపోవడం మాస్కులు ధరించకపోవడం సంక్రాంతి నేపథ్యంలో పట్టణాల నుండి గ్రామాలకు ప్రజలు వెళ్లడంతో వైరస్ వ్యాప్తి వేగంగా అవుతుంది రెండు వారాల్లోనే ఈ కేసులు భారీగా పెరిగాయి ఈ నెల ఒకటి నుండి శుక్రవారం వరకు రోజుకి సగటు ఒక వెయ్యి ఆరు వందల యాభై మంది చొప్పున ఇప్పటికే ఇరవై మూడు వేల మందికి పైగా ప్రజలు మహమ్మారి బారిన పడ్డారు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి జనవరి ఒకటిన నమోదైన కేవలం మూడు వందల పదిహేడు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో వైరస్ ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తుంది శనివారం సంక్రాంతి కావడంతో జనం గుంపులుగా చేరడం మాస్కులు ధరించకపోవడం వంటి పరిస్థితులకు ఎక్కువగా ఆస్కారం ఉందని ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే కోవిడ్ మరింత విజృంభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు వెండి మరియు బంగారు ధరలు మీకోసం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారు ధర నలభై ఏడు వేల ఎనభైకు చేరితే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారు ధర నలభై తొమ్మిది వేల ఎనభైకు చేరింది మరియు కిలో వెండి అరవై ఒక్క వేల ఆరు వందలకు చేరింది ధన్యవాదములు మై ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పై ఉన్న బెల్ ఆప్షన్